ఏమాచం నలుగురితో పాటు నేను నారాయణ పరుగు మొక్కులు సామయ్య మొక్కులు ఏడ్చావుకు వచ్చి తిక్కులు స్వామి ఈ గూడెల్లో ఇంకా ఎవడు ఎదురుకాళ్ళతో పుట్టనేదా లేరు స్వామి అందరం ముందు తలకైతే పుట్టినళ్ళే నేను ముందు కాళ్ళతోనే పుట్టాను స్వామి జమక జమ నువ్వు నాకు పనికొచ్చావు ఓరి చెంగ నేను వదిలేసి మీరంతా వెళ్ళి పండి లగతండ్రా లగతండి స్వామి తమరి పేరు అంత ఎవరడిగితే తంతానంటాడు ఏమిటి స్వామి ఏమి తమరి పేరు తంతారా ఎందుకు తంటారంట ఈ బుర్ర తొర్రైపోనాది ఆ పేరే తంతారా ఇంతగా ఉందే స్వామి ఆ అసలు పేరు తంబల్ల తాతయ్యరా ఆ పేరు తోకరాదు తోకంత పొడుగైందని అంతా తీసేసి తంతా ఉంచుకున్నాను సరే సరే ముందు నన్ను ఎందుకుండమన్నారో చెప్పండి నాకు నడుము నొప్పిరా ఏడో మాసమున ఎదురుగాళ్లతో పుట్టిన బుడతడెవడైనా లాగి మూడు తన్నులు దంటే ఈ నొప్పి పోతుందిరా తన్నారా గట్టిగా తన్నారా లాగి తన్నారా మిమ్మల్ని తంటే నా కళ్ళు పో నీ తన్నను దమకుడమ్మా నువ్వు తన్నకపోతే నా నడుము ఎదురు బొంగులా వంగిపోతుందిరా తన్నారా నేను తన్నను పుడతా నీకు దండం పెడతా తన్నరా నేను తన్నమంటే తన్నను నీకు బహుమానంగా కామరూప గుడి కలిస్తా అయితే తంత స్వామి చాలురా మళ్ళీ దంటే నొప్పి వచ్చారు నా గుళికలు నా కామరూప గుళికలు ఇస్తాను రా పుడతా ఇస్తాను నిండు చోళాలు గంటను కన్నంత తేలిగ్గా ఉందిరా నాకు ఈగో ఈగోరా కామరూప గుళికను ఒక్కొక్క గుళికను మనిషితో మింగించి కమ్ కమ్ అంటే నువ్వు కోరిన జంతువు అవుతాడా మనిషి కమ్ కమ్ మళ్ళీ ఆ జంతువును మనిషిగా మార్చాలంటే ఇదిగోరా ఇందులో ఉంది విభూతి గమ్ గమ్ అని దల్లు అంతే గమ్ గమ్ మహాప్రసాదం ఆగోయిరా అమ్మా రాకుమారి మల్లిక వెళ్ళి ఆ గాజుల సెట్టిని వెంట పెట్టుకురా చిత్తం రాకుమారి ఇంట్లో మా ఊళ్ళో ఉండటం వచ్చిన ఇది అసలు సిసలైన రాకుమారి బంగారు చెయ్యి మెత్తగా ఉంది కొత్తగా ఉంది ఏ సెట్టి ఏంటి మా రాకుమారి గారిని తినేసేలా చూస్తున్నావు ఆది ఆది చూస్తున్నా ఆది చూసేది ముఖాన కాదు చేతిని అదే ఈ అందమైన ముఖానికి ఏ గాజులు బాగుంటాయని చూస్తున్నానే పావామ చూసింది చాలు గాని ముందు గాజులు వేయడానికే వచ్చానే తరుణీమణి అంత తొందర పెడితే ఎట్టాగే ముందు నామలారం విప్పాలా ఆ తరువాత నా సరుకు బయటికి తీయాలా నా సరుకు ఈ రాకుమారికి నచ్చాలా అప్పుడే నేను వెయ్యాలా గాజులు
నువ్వేం మలారం విప్పకలేదు గాని రాకుమారి నీ చేతి గాజులు బాగుంటాయి. రాకుమారి చేతిని ఇంకా ఎంత చేపల ఒత్తుతావయ్యా? మెత్తబడేదాకా గట్టిగా ఉంటే గాజులు ఎక్కించడం చాలా కష్టం. ఒకవేళ బలవంతాన్ని ఎక్కించాననుకో పట్టు వెళ్ళిపోద్ది. అందుకే తంటాలు. శెట్టి, నీకేమైనా మతిపోయిందా? నిజగా పోయిన మతి. నీ బంగారు చెయ్యి నా చెప్పదగలగాని నాకెంతో హాయి. అబ్బా, ఏం దెబ్బ నీ దెబ్బ? 7 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఈ దవడ నొప్పి ఒక్క దెబ్బకు తొలిపోయింది. నీ హస్తమే హస్తం, అమృత హస్తం రాకుమారి. అలాగే ఈ దవడ మీద లాగి ఒకటి ఇచ్చారనుకోండి, నా జన్మ తరించిపోతుంది. పోతుంది పోతుంది, మా సేనాధిపతికి చెప్తే నీ తల ఎగిరిపోతుంది. రాకుమారి రాకుమారి రాకుమారి, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ చేతులు పట్టుకుంటాను, మీరు ఏం పట్టుకుంటున్నా పట్టుకుంటాను. అప్పాపప్ప మల్లిక, ఈ బుర్రలేని గాజు సెట్టి నీకు ఎక్కడ దొరికాడే? ఏ చక్రమేట నీకోసం వచ్చాను. మల్లిక, ఈ గాజుల సెట్టిని కఠినంగా శిక్షించాలి. ఆ కొరడాన చేతికిచ్చి నువ్వు తలుపులేసుకుని బయటకెళ్ళు. ఇదిగోమ్మా. ఈ వేషం కట్టిపెట్టి ప్రతాపరణ ముందుకురా. దొరికింది దొరికింది కసి తీర కన్నె పిల్ల దొరికింది. ఉరికింది ఉరికింది నా కోరిక భరదల్లే ఉరికింది. కౌగిళ్ళలో కట్టియనా సంధిళ్ళలో చుట్టేయనా కచ్చి తీర ముద్దులేయనా దొరికింది దొరికింది కసి తీర కన్నె పిల్ల దొరికింది. ఉరికింది ఉరికింది నా కోరిక వరదల్లే ఉరికింది. కౌగిళ్ళలో కట్టెయ్యనా సంధిళ్ళలో చుట్టెయ్యనా కచ్చి తీర ముద్దులేయనా. తెలిసింది లేని తపనెందుకో చలి గాలి పైన నెపమెందుకో. దొరికింది దొరికింది కసి తీర కన్నె పిల్ల దొరికింది. ఉరికింది ఉరికింది నా కోరిక వరదల్లే ఉరికింది. కౌగిళ్ళలో కట్టెయ్యనా ముద్దులేయనా చక్కర్ మెడక్కర్.
బుద్ధొచ్చిందంటూ చెంపలు వేసుకుని గమ్ గమ్ అని ఆ తొండ మీద చల్లు వెంటనే మీ మామగా మారిపోతాడు. రంగా వస్తాను.